మీది లవ్ మ్యారేజ్ అని విన్నాము, ఎలా? ఫేస్బుక్ లవ్ స్టోరీ అండి. ఫేస్బుక్ లవ్ స్టోరీ ఎలా? మరి తెలియని అమ్మాయిని ఎలా నమ్మారు? తను ఎలా మిమ్మల్ని నమ్మింది? అంత జరిగిపోయిందండి. అంతేనా మీరా? సో చెప్పండి ఎలా స్టార్ట్ అయింది. అంటే ఒక సోషల్ మీడియాలో లవ్ అంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది, అది ఎలా కుదిరింది మరి? అంటే నేను బేసిక్గా అందరిని విమర్శించట్లేదండి. ఫేస్బుక్లో ఇష్టం వచ్చినట్టు పోస్టులు, ఇష్టం వచ్చినట్టు ఫోటోలు పెట్టేసి 24 గంటలు సోషల్ మీడియాలో ఉండేటట్టు కాదండి నా భార్య. తను ఏంటంటే ఫేస్బుక్ నీకు ఉంటే బాగుంటుందని ఎవరో ఫ్రెండ్స్ సజెషన్ చేయటం వల్ల తను ఫేస్బుక్ అనేది క్రియేట్ చేసుకుంది. ఆ ఫేస్బుక్ క్రియేట్ చేసే 21 మంది ఫ్రెండ్స్ మాత్రమే, అది కూడా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్. దాంట్లో ఆనంద్ అనే పర్సన్ వాళ్ళ అన్నయ్య, సొంత అన్నయ్య ఉన్నది. సొంత అంటే పెద్ద నాన్న వాళ్ళ కొడుకు. సో ఆ అన్నయ్య కోసం సెర్చ్ చేస్తుంటే నా ఫొటోస్ ఏవో కనిపించి అన్ఎక్స్పెక్టెడ్గా, ఏమో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్తారు కానీ మీరు చేసేది ఎక్స్పెక్టెడే. నా ఫోటో ఏదైనా వచ్చి టచ్ స్క్రీన్ కదా టచ్ అయిందని చెప్పిందండి, ఇప్పటికే అదే చెప్తుంది. మరి అది నిజం నాకు ఇప్పటికీ తెలియలేదు. టచ్ స్క్రీన్లో టచ్ అయితే నేను టచ్లోకి వెళ్ళానండి. ఆ తర్వాత నాకు టచ్ స్క్రీన్ పగిలిపోయింది, సారీ మంచి మ్యారేజ్ అయింది. గ్యాప్ తీసుకోవట్లేదు వింటారండి, చూడకమ్మా ఇది చూడకూడదు అట్లాంటి. మ్యారేజ్కి కొద్దిగా ఇష్యూస్ అయినా కూడా తర్వాత పెద్దలందరి సమక్షంలో అనంతపురంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నామండి. ఐ మీన్ ఏంటంటే సినిమా పెద్దల సమక్షంలో ఒప్పించుకున్నా చాలా అండి. స్వయం కృషి సినిమాలో చిరంజీవి గారి లాగా కష్టపడ్డా చాలా దేవత రోజా గారు. అప్పుడు అమ్మ 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 హెల్ప్ చేశారు. అప్పుడు అంటే నాకు సరే వాట్ ఎవర్ జరిగినాయి చెప్పకూడదులేండి, సపోర్ట్గా ఉన్నారు. అంటే ఈ రోజుల్లో అబ్బాయి మంచోడు అని చెప్పడం కూడా ఒక పెద్ద హెల్ప్ అండి. అలా ప్రతి చోట వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట నా గురించి వాళ్ళకి నెగిటివ్ ఎక్కడ దొరకలేదు. సో ఎంక్వైరీ చేసుకున్నారు. సో అబ్బాయి మంచోడు అబ్బాయి మంచోడు అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు ఫైనల్లో. సో అమ్మాయి కూడా జాగ్రత్తగా నాకే సపోర్ట్ ఉంది లాస్ట్ వరకు కూడా. లవ్ మ్యారేజెస్ అనేవి చాలా జరుగుతుంటాయి కదా అని నమ్మలేదు. సో నేను మేము అది ప్రూవ్ చేయాలి, మేము నిలబెట్టుకోవాలి అని చెప్పి ఇప్పటికీ పోరాడుతున్నాము. ఆ పోరాటంలో ఫలితంగా ఇద్దరు పిల్లలు పుట్టారండి. సో మన బ్యూటిఫుల్ యాంకర్స్ రష్మి అండ్ అనసూయ గారు మీకంటే బ్యూటిఫుల్ ఉంటారు వాళ్ళు. అరే వాళ్ళు చాలా బాగుంటారు వాళ్ళు. రష్మి గారు ఏదో బిస్కెట్ అనసూయ గారు సారీ వాళ్ళు ఎక్కడ వాళ్ళు నేను ఎక్కడ వాళ్ళు ఎక్కడ లేదండి. మీ స్మైల్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వాళ్ళ గురించి చెప్పండి, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు? ఆఫ్ స్క్రీనా ఆన్ స్క్రీనా? ఆన్ స్క్రీన్ కూడా అంటే మీరు పంచెస్ వేస్తుంటే వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు, ఆఫ్ స్క్రీన్ కూడా అదే ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటుందా? 100% అండి. యాక్చువల్లీ జబర్దస్త్ షూట్ స్టార్ట్ అయితే ప్రతి ఒక్కరూ బిజీలో ఉంటామండి. క్షేమ సమాచారాలు మాట్లాడుకోవడానికి కూడా టైం ఉండదు, ఎందుకంటే పర్ డే 2 షూట్స్ అంటే 2 ఎపిసోడ్స్ జరుగుతాయి షూట్. సో ఆ 2 స్కిట్స్ బాగా చేయాలని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయడము, ఇంకా టెన్షన్ పడడం ఇదే ఉంటుంది. వాళ్ళు కూడా వచ్చి రప్పరప్పమని రెడీ అయిపోయేసి లింక్స్ చెప్పాలి, వాళ్ళు డ్యాన్స్ ఎంట్రీస్ ఇవ్వాలి. సో ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారండి. వన్ స్టేజ్ ఎక్కిన తర్వాత ఒకసారి హాయ్ అని పలకరించుకొని వెళ్ళిపోయేటప్పుడు పలకరించుకుంటామండి. సో మా ప్రతి ఒక్క టీమ్ లీడర్కి కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కానీ వాళ్ళు చాలా రెస్పెక్టివ్గా మంచిగా మాట్లాడి పలకరిస్తారండి. ఓకే, సో కొత్తగా వచ్చిన జడ్జ్ మనో గారి గురించి. నైస్ స్వీట్ పర్సన్ అండి. అతని వాయిస్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది, అతను పాట పాడితే స్వీట్ తిన్నట్టు ఉంటుంది. సో అలాగే సుబ్రహ్మణ్యం గారి గొంతు ఇంకా మనం ఆల్టర్నేట్ ఆయనలోనే చూసుకుంటారు. అవునండి, ఆయన పాడితే కూడా ఈ మన మధ్య లేరు, చాలా బాధగా ఉందండి బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఆయన పాట పాడితే కూడా మనో గారు అచ్చం, ఆయన వాయిస్ ఉన్నట్టే ఉంటుంది. ఈవెన్ మాకాడ కూర్చున్నా కూడా జడ్జిగా మాకు పోలికలు కూడా యాస్టీస్ అవే కనిపిస్తూ ఉంటాయి. అంటే నేను కూడా చిన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని, బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ ఏది అండ్ మనో గారి వాయిస్ ఏది అనేది ఆ చిన్న కన్ఫ్యూజన్ నాకు కూడా ఉండేది. చాలా స్వీట్ వాయిస్. మనో గారు మిమ్మల్ని అమ్మాయి స్వీట్ వాయిస్ అంది. అయ్యో హిస్ గ్రేట్ సింగర్. మనో గారితో మనో గారు రాకముందు ఒక ఈవెంట్ షో చేశానండి బయట, అప్పుడు తను సమ్ పేమెంట్ ఇచ్చారు నాకు.
యాక్చువల్లీ మనోగారి హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ అంటారు. తను ఎవరికి డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళ లైఫ్లో ఎదుగుతారనేది ఒకటి ఉందండి. నీలాగా నీకు ఇవ్వమన్నారు, రండి మనోగారు అక్కడ ఉంటారు ఖచ్చితంగా. నాది గోల్డెన్ హ్యాండ్ అండి. సో అలా ఆయన చేతితో ఒకసారి నేను మనీ తీసుకున్నానండి. నిజంగా గోల్డెన్ హ్యాండ్ అండి. ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాను సార్, మీ వల్ల థ్యాంక్ యూ. అసలు జబర్దస్త్ షూటింగ్ ఎప్పుడు జరుగుతుందండి, ఏ టైంలో అంటే వారానికి ఒకసారి జరుగుతుందా, ఎలా జరుగుతుంది? మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారా, షూటింగ్ రావడానికి ప్లాన్ చేస్తున్నారా మీరు? నేను ఆల్రెడీ ఆ ఎన్విరాన్మెంట్ ఒకసారి చూసాను. మరి చూసిన మీరు అంటే జబర్దస్త్ సెట్ చూడలేదు, నేను వేరే ప్రోగ్రామ్ ఎర్లీ మార్నింగ్ అందరూ 7 లొకేషన్ కి వెళ్ళిపోతారండి. నైట్ 10 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. స్టార్టింగ్ లో అయితే 3 ఎపిసోడ్స్ చేసేవాళ్ళు, అప్పుడు 3-4 కూడా అయ్యేది. తెల్లవారి జూబ్లీ చెక్ పోస్ట్ లో ఇడ్లీ తిని వేడివేడికి ఇంటికి వెళ్ళేవాళ్ళు. అంత కష్టపడతారండి ప్రతి ఒక్కరు. అంటే ఎట్లా జరుగుతుంది షూటింగ్, వారంలో ఒకసారా ఎట్లా? అంటే మంత్లీ 2 టైమ్స్ 4 స్కిట్స్ వస్తాయి మీకు. ఓకే ఓకే ఫైన్. అంటే ఓకే, ఎట్ ఏ టైం మీరు షూట్ చేస్తారు. అండ్ అసలు జబర్దస్త్ లేని టైంలో, షూటింగ్ లేని టైంలో మీరు ఏం చేస్తారు? స్క్రిప్ట్స్ రాసుకుంటాం, మూవీస్ చేసుకుంటాం, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాము. అంటే ఎలా మీ స్క్రిప్ట్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? కామెడీగా ఉంటుందండి. అంటే మీరు మళ్ళీ అంటే టీమ్ అంతా ఎలా గ్యాదర్? అందరికి స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత నేను పంపించేస్తానండి. నేను నా రైటర్స్ శివప్రసాద్ గారు, అలాగే ఉండ్రమట్ల నాగరాజ్ గారు అని ఇద్దరు ఉన్నారండి, వాళ్ళని కూర్చోబెట్టుకుంటాను. మోస్ట్లీ శివప్రసాద్ గారు రానప్పుడు ఉండ్రమట్ల నాగరాజ్ గారు నేనే ఎక్కువ కూర్చొని రాసేసుకుంటాము, లేకుంటే వీళ్ళిద్దరు లేకపోయినా నేను రాసుకోగలుగుతాను. సో ముందు స్కిట్ రాసినప్పుడు వాళ్ళకి పంపించేస్తాను. ఆర్టిస్టులకి ఎవరైతే చేస్తారో, మా సత్యపండు గారికి, వినోదినికి, ఇంకెవరైనా ఉన్నారో వాళ్ళందరికీ పంపించేస్తాను స్క్రిప్ట్ చూసుకోండి అని. సో నేను ఇంట్లో చదువుకుంటాను. వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కూర్చొని ఫస్ట్ డైలాగ్స్, ఎవరెవరి ఎంట్రీలు అన్నీ చూసుకొని చదువుకుంటాం. సో తర్వాత స్టాండప్ తీసుకుంటాము. స్టాండప్ అంటే నుంచొని స్టేజ్ మీద ఎలా చేస్తామో అది ఒకసారి 2-3 రిహార్సల్స్, అంటే 1 బిఫోర్ అన్ని రిహార్సల్స్ అయినా 2 స్కిట్లు కూడా ఒక రోజు మొత్తం మార్నింగ్ 10 ఈవినింగ్ 6 వరకు 2 స్కిట్లు 4-5 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటాం. పర్ఫెక్ట్ డైలాగ్ టు డైలాగ్, ఎవరిదన్నా మిస్ అవుతుందా, ఇంకేమైనా డైలాగ్స్ యాడ్ అవుతున్నాయా అన్నీ చూసుకుంటాము. దెన్ స్టే, వన్స్ రిహార్సల్ బాగా చేసి కరెక్ట్గా అందరు ఉన్నారంటే ఆ స్కిట్ ఖచ్చితంగా బాగా వస్తుంది, విన్ అవుతాం. ఎవరైనా మధ్యలో మర్చిపోయినా, పొరపాట్లు జరిగినా అది కొన్ని డల్ అవుతుంటాయి. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్తో శ్రీకారం, బంగారు భవిష్యత్కు సాకారం.